వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. కొత్త వారం, కొత్త కుజీన్. ఈ వారం మనం చేసుకోబోతున్న కుజీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫెమిలియర్గా కూడా ఉంటుంది. మనం వెళ్ళబోతున్న కంట్రీ చైనా. అవునండి, చైనీస్ కుజీన్, స్పెసిఫికలీ ఇస్లామిక్ చైనీస్ కుజీన్. ఇస్లామిక్ చైనీస్ కుజీన్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం షోలోకి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళ మనం తయారు చేసుకుంటున్న ఫస్ట్ డిష్ దుజాజ్ బైఫానీ. ఈ డిష్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చికెన్, చాప్డ్ అనియన్, చాప్డ్ గార్లిక్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, దీంట్లో మనకు కొన్ని సినిమన్ స్టిక్స్, కార్డమమ్, క్లోవ్స్, స్టార్ అనీస్, అలాగే చాప్డ్ క్యాప్సికమ్, చాప్డ్ టొమాటో, చాప్డ్ క్యాబేజ్, ఎగ్స్, రెడ్ చిల్లీ పౌడర్, కర్రీ పౌడర్, కొద్దిగా కెచప్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, మింట్, కొరియాండర్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, పెప్పర్, ఆయిల్ అండ్ రైస్. మనకు వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వీ కెన్ స్ట్రైట్ అవే గో టు ద ప్రాసెస్. ముందుగా లెట్స్ బ్రింగ్ ద ప్యాన్ టు ద స్టవ్. దీంట్లో కొద్దిగా ఆయిల్, చైనా గురించి తెలియని వాళ్ళు ఉండరు, అంటే చైనా గురించి యాక్చువల్ చైనీస్ హిస్టరీ గురించి, చైనీస్ పీపుల్ గురించి కొద్దిగా తక్కువ తెలిసిన చైనా మనం చాలా వింటూ ఉంటాం. స్పెసిఫికలీ ద త్రీ మోస్ట్ ఫేమస్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు ఇదివరకు నాకు తెలిసి ఐ లవ్ యూ ఉండేది, కానీ ఇప్పుడు మేడ్ ఇన్ చైనా. దిస్ మేడ్ ఇన్ చైనా త్రీ వర్డ్స్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ థింగ్. మనం ఇప్పుడు ఎక్కడ ఏది కొన్నా కూడా, ఇండియాలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దట్ వీఆర్ బయింగ్ టుడే ఆర్ మేడ్ ఇన్ చైనా. ఈ మధ్య నేను అమెజాన్లో కొన్ని సేల్, గ్రేట్ ఇండియన్ సేల్ జరిగినప్పుడు ఐ బాట్ సమ్ ప్రోడక్ట్స్, హాఫ్ కంటే ఎక్కువ దాంట్లో మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్సే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ పాపులర్ ఐఫోన్ ఆల్సో ఈజ్ మేడ్ ఇన్ చైనా. సో జస్ట్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, చైనా హ్యాస్ అ లాంగ్ హిస్టరీ. ఆ లాంగ్ హిస్టరీ గురించి కూడా మాట్లాడుకుంటాం, చైనీస్ కుజీన్ గురించి కూడా మాట్లాడుకుంటాం ఈ షోలో ఈ వారం, అలాగే ఇస్లామిక్ చైనీస్ కుజీన్ అదేంటి, దాని స్పెషాలిటీ ఏంటి కూడా మాట్లాడుకుంటాం. ఆయిల్ ఈస్ రెడీ. ఫస్ట్ అనియన్, జింజర్ గార్లిక్ వేయకుండా విల్ పుట్ ద చికెన్ అండ్ ఫ్రై ఇట్ అ లిటిల్. దీన్ని ఇలా ఒక 1 మినిట్ విల్ కుక్ ఇట్ ఇన్ దిస్ ఆయిల్. దాని తర్వాత విల్ యాడ్ ది అదర్ ఇంగ్రీడియంట్స్. మనకు తెలిసిందే చైనా ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్, యాజ్ ఓల్డ్ యాజ్ ఇండియన్ అండ్ ఈజిప్షియన్ ఆర్ ఓల్డర్ దాన్ దాట్, డేటింగ్ బ్యాక్ టు 6000 BC. సో చైనీస్ have contributed a lot to human civilization. They are the first to use the water wheel, ante baavi lonchi water ni baitiki teeskaravadaniki invent chesina water wheel is invented by Chinese. They have invented gunpowder, they have invented paper, also they have invented toilet paper. Toilet paper ippudu andaru vaadta unnaru, kaani China lo adi invent chesinappudu only the emperor was using it. Now everyone is an emperor all over the world, everyone can use toilet paper. Alage the greatest man made structure in the world also is in China, that is very popular, we know it, the Great Wall of China, spreading to a distance of more than 8800 kilometers. So and the pedda ga untundi, chala popular tourist destination, one of the 7 wonders of the world. Adi mana Indians kuda China vellinappudu chala mandi they try and go to, ikkada India ku vachinappudu Taj Mahal ela chustaro China velthe Great Wall of China chustaru. Akkada ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వన్ ఆఫ్ ది బైండింగ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ దట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇస్ స్టిక్కీ రైస్. అవునండి, దే యూజ్ స్టిక్కీ రైస్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్
in building material for the Great Wall of China. So rice, sticky rice ala kuda upayogapadindi. So our chicken is ready. Now let's add the onions. Chopped garlic, chilies, mix it. So, but Chinese cuisine gurinchi, Chinese dishes gurinchi, chala telusindi, prati okkariki telusindi, endukante naaku telisi Chinese food tinenu varu evaru leru, endukante చైనీస్ రెస్టారెంట్ లేని కంట్రీ ఏది ఉండుండదు. అలాగే మన హైదరాబాద్లో కూడా చూసుకుంటే కూడా ఎనీ పాపులర్ ఏరియా ఇన్ హైదరాబాద్ హ్యాస్ టు హ్యావ్ అ చైనీస్ రెస్టారెంట్. చైనీస్ రెస్టారెంట్ లేకపోతే అక్కడ ఒక చైనీస్ బండి రోడ్డు పైన ఎనీ పాపులర్ ఎనీ బిజినెస్ ఏరియాకి మనం వెళ్తే హైదరాబాద్లో కానివ్వండి ఇండియాలో కానివ్వండి యుల్ హ్యావ్ చైనీస్ బండి స్పెసిఫికలీ సర్వింగ్ ఇండియన్ చైనీస్. మనం కొంచెం దాన్ని మార్చేసి కొంచెం స్పైసీగా చేసుకుంటాం. బట్ Chinese cuisine is very popular not just in India, all over the world. So Chinese cuisine tinanu varu chaala takku mandi untaru prapanchamlo. Kani ee Islamic Chinese cuisine enti ani manam anukunte Islamic Chinese cuisine is nothing but the fusion between Middle Eastern cuisine and Chinese cuisine. Adi ela jarigindante very popular route known as the Silk Route, where silk and other things were traded from China and ఈస్టర్న్ ఏషియా టు ద మిడిల్ ఈస్ట్. ఆ సిల్క్ రూట్లో ట్రావెల్ అయ్యేటప్పుడు అరబ్ ముస్లిం మెన్ హూ వేర్ ట్రావెలింగ్ టు చైనా కేమ్ డౌన్ టు చైనా, సెటిల్ డౌన్ దేర్, మ్యారీడ్ చైనీస్ ఉమెన్ అండ్ దెన్ ఆల్సో సమ్ ఆఫ్ ది చైనీస్ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్లాం. అలా రైట్ దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. అంతలోపు మనం ఈ స్ప్రింగ్ అనియన్ని చాప్ చేసుకుందాం. Spring onion is a very Chinese thing, not a Middle Eastern thing. Right? Then we'll add the eggs to this. Okay. It's ready. Leave this for a minute and chop some fresh mint. Alage kodiga coriander. Indaka manam deentlo esina egg is cooked. So now it's time for us to add the other ingredients. Let's start with adding some chili powder. Chili powder again is not a very Chinese thing, but yes, a Middle Eastern thing. Kuttiga curry powder, just to enhance the flavor. అలాగే యాడింగ్ కెచప్, వెరీ చైనీస్. యాడ్ సమ్ గ్రీన్ చిల్లీ సాస్.
add some salt and pepper. So let's add the spring onions. Let's bring in the rice. Salt, very little, kottiga pepper. That's it. Now let's add a little of this fresh mint and coriander. Ready? Let's go for plating. Switch on the stove. Steaming hot rice with chicken, spices, veggies, lot of stuff. So smells yummy. Okay, we'll finish it off with a little coriander. There you go, Dujaj Baifani. Ready ayipindi. Meer chustu undandi. Koddi kshanallo nenu mimmalni tasting lo kalustanu. Tasting time. Actually, ga cheppalante idi mana Andhra lo chesukuna pulao lagae undi because it's very spicy, very tasty, and how it became a Islamic Chinese dish, I'm sure, but man degara kuda ilanti chala pulavs unnai, but because it is from that part of the world, we will consider it as an Islamic Chinese food. So tasty ga undi, chesukodam kuda chala simple. Chusaru kada, meer kuda inti degara try cheyandi, try chesi mee feedback maaku tappakunda pampichandi. Very beautiful. So oka different kind of pulav ankonde adi try cheyandi. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. నెక్స్ట్ సెగ్మెంట్లో ఇంకో ఫ్యాబులస్ డిష్, అప్పటి వరకు చూస్తూ ఉండండి. వా వెంబిరుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. లాగాన్ టు www.youtube.com/ETV Abhiruchi ఆర్ ఫాలోవర్స్ ఆన్ www.facebook.com/ETV Abhiruchi. ఇందాక మనం ఫస్ట్ సెగ్మెంట్లో ఒక రైస్ బేస్డ్ కుజీన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు విల్ గో టు అ నూడిల్ బేస్డ్ వన్, ఎందుకంటే రైస్ అండ్ నూడిల్ బోత్ ఆర్ పాపులర్ ఇన్ చైనా. బట్ అగైన్ మనం చైనీస్ ఇస్లామిక్ కుజీన్ అనుకుంటున్నాం కాబట్టి విల్ గెట్ టు అ పాయింట్ వేర్ వీ విల్ అఫ్ కోర్స్ యూజ్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్. బట్ నౌ లెట్స్ గో టు అ నూడిల్ బేస్డ్ కుజీన్. దాని పేరే అర్స్ మియంతాయో. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చాప్డ్ అనియన్, chopped ginger, chopped garlic, alage potato, bell peppers, ginger garlic paste, noodles, curry powder,
green chili sauce, fresh mint, coriander, spring onion, salt, pepper, vinegar and oil. So let's start our process. Pan already is on the stove. Let's switch on the stove and add some oil to it. So this is basically a vegetarian dish, no meat in it, but Chinese cuisine lo there is vegetarian and non-veg, but non-veg is predominantly popular. In fact, Chinese eat a lot of non-veg stuff. Some of the popular stuff is pork, but Chinese Islamic cuisine has no pork, because according to the customs followed by Muslims and according to Islam, pork is prohibited, so they don't eat any pork. So lot of meat that the Islamic cuisine takes in is beef, especially in north west China. Akkada beef dorukutundi kabatti they use beef. Southwest China lo they use a lot of duck, shrimp, geese. Endukante ikkada I guess nenu ikkada chadivanu, there is a ban on using oxen, ante polallo panchese eddulu vaatini maamsam kosam vikrinchadam, dan ban chesaru south west China lo. So anduke akkada they eat a lot of these things, especially I think mutton kuda available untundi, but not that predominantly. But northwest lo beef, south lo geese, alage duck and shrimp. Now our oil is ready. Deentlo we'll start adding our ingredients. Munduga onions, chopped garlic. Okay, it's time. Add the potatoes. The potatoes nenu French fry style lo chesanu, long and thin, instead of cutting them into block of. Okay, so let's add bell peppers. దీంట్లో విల్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. Time for the noodles. Add some curry powder. Like a green chili sauce. We'll add some fresh
mint to that, and also some coriander. Add salt, paprika, pepper, vinegar, paprika. Now this is a Chinese dish. Vinegar eppudaithe vesamo becomes a Chinese dish, but deentlo we have also added curry powder, which is again not a Chinese kind of ingredient. Okay, now kodiga soy sauce. Okay, now this becomes a Chinese dish. Soy sauce ఇప్పుడైతే మనం వేసాము, బట్ దీంట్లో మనం కర్రీ పౌడర్ కూడా వేసాం. సో ఇట్స్ లైక్ అ నూడిల్ డిష్ విత్ మసాలా, కైండ్ ఆఫ్ ఇండియన్ చైనీస్ వాట్ వీ గెట్ ఆన్ అవర్ పండిస్. సో ఆల్మోస్ట్ డన్. నేను ఒక 1 మినిట్ ఇలా వదిలేద్దాం, మీరు మాత్రం చూస్తూ ఉండండి. వావ్, ఏమి రుచి! మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో మనీషల్లో ఎల్పితా. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఆ డిష్ ఇస్ రెడీ. Let's switch off the stove and go for plating. Plating kosam I have this bowl. Noodles ni let's shift it into the bowl. So we will garnish it with some spring onion. Kuddiga అర్జ్ యాంతియో ఇస్ రెడీ. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. టేస్టింగ్ టైం. అర్జ్ యాంతియో నూడుల్ బేస్డ్ డిష్. హియర్ గోస్. జనరల్గా మనం నూడిల్స్ తింటే, ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే నూడిల్స్తో పాటు వి ఆర్డర్ అ సైడ్ డిష్ ఆర్ మెయిన్ డిష్ కర్రీ లాంటిది, బట్ దీంట్లో అది ఏమి అవసరం ఉండదు బికాస్ ఇట్ ఈస్ సో ఫ్లేవర్ఫుల్. నాకు తెలుసు బికాస్ వి యాడెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అ లిటిల్ ఆఫ్ ద కర్రీ పౌడర్. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ద చైనీస్ నూడిల్స్ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ వేస్తారు వాళ్ళు. దే పుట్ బ్లాక్స్ ఆఫ్ బిగ్ జింజర్ అండ్ garlic cloves into it, and that adds the flavor to that noodles. But manam ikkada ginger, chopped ginger esam, chopped garlic esam, ginger garlic paste kuda esam, kabatti it's loaded with lot of flavor plus a curry powder, and all the veggies are there, and it has become very smooth. Ante koncham noodle crunchiness undadu. Manam regular ga tine noodles kante idi koncham soft ga undi, but it's loaded with flavors. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. ఇవాళతో మన ఈ సెగ్మెంట్ ఫినిష్ అవుతుంది. రేపు
ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఫస్ట్ డిష్ అలా మైకురానా డాన్స్.